తర్వాత నేను ఒక ఫ్రెండ్స్ గ్రూప్ మనీ కలెక్ట్ చేసుకొని చేస్తే దెర్ వాజ్ లాట్ ఆఫ్ రెస్పాన్స్ టు అస్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ లైక్ అస్ కాంట్రిబ్యూటెడ్ టు అస్ అండ్ వీ వుడ్ ఏబుల్ టు ఇలా చాలా పంచడం స్టార్ట్ చేశాము. ఇది ఇంకా చాలా పెద్ద అయితేనే చేద్దాం అనుకుంటున్నాము. ఇవాళ నియర్లీ మేము నిన్న వచ్చేసి ఒక 50 ఫ్యామిలీస్, వాళ్ళు ఒక 100 ఫ్యామిలీస్, మళ్ళీ రేపు ఒక 100 ఫ్యామిలీస్ అలా చేయాలని ఒక ప్లాన్. మేమందరం ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తాం. రాకేష్, లాక్డౌన్ అయిన ఒక 2 డేస్ నుంచి స్టార్ట్ చేశాను మీ డిస్ట్రిబ్యూషన్. అంటే ఎక్కడెక్కడ మీరు గమనించి ఇస్తున్నారు? ఓన్లీ జిహెచ్ఎంసి సిబ్బంది లేకపోతే? సో మా ఇనీషియల్గా మా ప్లాన్ ఏముండేదంటే పేదవాళ్ళకి ఇద్దాం అనుకున్నాం, నెక్స్ట్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి, అలానే మనకి ఇంత సాయం చేసిన జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ వాళ్ళు కూడా మా పొజిషన్ అంతా మేము చాలా బాగుంటున్నాం. చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే ఇది లాక్డౌన్ ప్రాబ్లం వల్ల మనకి ఐటీ జాబ్ చేసిన వాళ్ళకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక ఆప్షన్, బట్ డైలీ వేసుకునే వాళ్ళకి లేబర్స్కి ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి డైలీ వెళ్తే కానీ మనీ రావు, సో వాళ్ళకి ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మా ఫ్రెండ్ వస్తుంది రావడం, వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో ఇట్లా గ్యాదర్ అయ్యేసి వాళ్ళ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకుని వెళ్ళడంతో మా ఆఫీస్ ఫ్రెండ్స్ కానీ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కానీ అందరం కలిసి ఇలా ఎవరైతే నీడ్ ఉన్నారో ఫుడ్ కోసం ప్రాబ్లం అవుతుంది.